ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మొత్తం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి హవానే నడుస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే అంటున్నారు వైసీపీ నేతలు అయితే ఇక్కడ అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకొని తన అధికార పరిధిని దాటి అంతకు మించి ప్రవర్తిస్తున్నారు నిమ్మగడ్డ అనేది వైసీపీ నేతలు ప్రధానంగా చేస్తున్న కంప్లైంట్ అయితే ఇక్కడ మొన్నటి వరకు చూసాం హైకోర్టుకి వెళ్తే ఆయన సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టుకి హైకోర్టుకి మొత్తం మీద పంతం నగ్గించుకున్నారు మొండి పట్టుదలతో ముందుకు అనుకోవాలో ఏదనుకోవాలో ఎన్నికలైతే అనివార్యమైనవి అయితే ఇక్కడ చివరికి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి కూడా పంచాయతీ పెడిశారు కానీ ఇప్పుడు మరొక అంశం తెర మీదకి వచ్చింది సాధ్యం కాకపోయినా సరే అది సాధ్యమయ్యేలా చూడాలి అని చెప్పి అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది అదేంటి అంటే ఆన్లైన్ నామినేషన్స్ వాస్తవానికి ఫస్ట్ విడతలో నామినేషన్స్ ఆన్లైన్ ద్వారా స్వీకరించాలని అది సాధ్యం కాలేదు కనీసం సె రెండో విడతలో అయినా ఖచ్చితంగా ఆన్లైన్ నామినేషన్లు తీసుకోవాలి అనేది ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి అయితే ఎందుకు సాధ్యం కాలేదు ఆయన ఎందుకు దాని మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే ఆన్లైన్ నామినేషన్స్ చేస్తే కనుక మధ్యలో అడ్డుకోవడం బలవంతపై ఏకగ్రీవాలు చేయడం ఇటువంటి అడ్డుకట్ట వేసేయడానికి ఉంటుంది ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని ఆన్లైన్ నామినేషన్స్ వేయొచ్చు అనేది అయితే ఇక్కడ ప్రభుత్వం చెబుతున్న వెర్షన్ ఏంటి అంటే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలకు ఇంకోదాని ఇంకో దానికంటే ఓకే ఆన్లైన్ ప్రక్రియ చేసుకుంటే అది పెద్ద ఇష్యూ కాదు ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు లేదంటే ఒక సంస్థకు సంబంధించి వెళ్తే కనుక ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి తమ్ముడు తప్పుడు సర్టిఫికెట్స్ పెడితే కనుక ఒక ఒక వ్యవస్థ ఇబ్బంది పడతాయి లేదంటే ఆ ఎంప్లాయ్ మాత్రమే ఇబ్బంది పడతాడు కానీ ఇక్కడ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆధారపడి ఉంటారు ఒక పంచాయతీలో వాళ్ళందరూ ఓటింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఆ అభ్యర్థి ఎలాంటి వాడు ఏంటి అనేది అది ఆన్లైన్లో ఒకవేళ ఆన్లైన్ నామినేషన్స్ కనుక పెడితే ఇమీడియట్గా అవన్నీ వెరిఫై అవ్వడం సాధ్యమవుతుందా ఒకవేళ అలా చేయాలి అంటే కూడా చట్టసవరణ చేయాలంట ఇప్పుడు తాజాగా చెప్తున్నమాట అది ఏదో కాలేజీలో సీట్ ఇచ్చి ఏదో నకిలీ సర్టిఫికెట్లు అయితే దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు మహా అయితే ఆ కాలేజీకి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఒక సీట్ మాత్రమే పోద్ది కానీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఇస్తే ఆ తర్వాత ముందు ఇచ్చేసి ఆ తర్వాత ఈ వెరిఫికేషన్లో ఇవన్నీ నకిలీ అని తేలితే అప్పుడు అతని మీద అనర్హత అని వేటు వేస్తే కనుక ఆ పంచాయతీ మొత్తం ప్రభావం చూపిస్తుంది మళ్ళీ అక్కడ ఉప ఎన్నికలు ఇవన్నీ పెద్ద తలనొప్పి అందుకే ఆ ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియ అనేది ఇమీడియట్ గా సాధ్యం కాదు అనేది అధికారులు చెబుతున్నమాట ఒకవేళ గారు చెప్తున్నది కూడా ఒక రకంగా కరెక్టే నామినేషన్లు వేయడం టైంలో జరిగి అడ్డుకోవడాలు ఈ దౌర్జన్యాలు ఇవన్నీ నామినేషన్ పత్రాలు లాక్కోవడాలు ఇవన్నీ ఉండవు ఆన్లైన్ నామినేషన్స్ పెడితే కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ముందుగా దాన్ని ఒకవేళ చెయ్యాలి అంటే ఆన్లైన్ విధానంలో నామినేషన్ స్వీకరణ కోసం ఈ పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించాలి ముందు సవరించిన తర్వాత ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలి కానీ సవరించకుండానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైపోయింది కాబట్టి ఇప్పుడు ఆ చట్టాన్ని సవరించడం ఎలా సాధ్యమవుతుంది అనేదే ఇక్కడ అధికారులు చెబుతున్నమాట చట్ట సవరణ చేయాలని చెప్పి ఒకవైపు అధికారులు చెబుతుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో మీరు నామినేషన్ స్వీకరించండి మొదటి విడత ఎలాగా స్వీకరించలేదు రెండు మూడు నాలుగు విడతలైనా ఖచ్చితంగా తీసుకోవాలి అనేది అంటే ఆయన చెప్పినట్టు మరి ఇప్పుడు ఇమీడియట్గా కొత్త చట్టం తేవాలని అంటున్నారా ఇప్పుడు కొత్త చట్టం తీసుకురావడం అనేది ఇమీడియట్గా సాధ్యమయ్యే పనేనా అంటే ప్రతి విషయంలో మొండి పట్టుదల విచక్షణాధికారం అనేది వాడితే అన్ని విషయాల్లో అది నెగ్గుకు రావడం సాధ్యం అవుతుందా మరి చూడాలి ఏం జరుగుతుందో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి